ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరో ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్ తీసుకొచ్చాం. టీఎస్ఎల్ పిఆర్బీ సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు గాను 14వ రోజు దేహదారుఢ్య పరీక్షలు కండక్ట్ చేయబడ్డాయి. ఈరోజు హన్మకొండ జేఎన్ఎస్ గ్రౌండ్ సంబంధించి 14వ రోజున దాదాపు 865 మంది అభ్యర్థులు హాజరయ్యారు. దానిలో 392 మంది తుది పరీక్షకు అర్హత సాధించారు. ఛాతీ ఎత్తు కొలతల ద్వారా 800 పరుగు పందెంలో అర్హత సాధించిన వారికి మాత్రమే మిగిలిన 100 మీటర్ల పరుగు పందెం మరియు హైజంప్, లాంగ్ జంప్, షార్ట్ పుట్ల పరీక్షలను అనుమతించడం జరుగుతుంది. సో 14వ రోజు చూసినట్లయితే జేఎన్ఎస్ గ్రౌండ్లో 392 మంది మాత్రమే క్వాలిఫై అవ్వడం జరిగింది. నెక్స్ట్ హైజంప్లో రికార్డ్ సృష్టించాడు పోలీస్ కానిస్టేబుల్. దేహదారుఢ్య పరీక్షలో అభ్యర్థి హైజంప్లో ప్రతిభ కనపరిచాడు. మంగళవారం జిల్లా మైదానంలో అనగా మహబూబ్నగర్ జిల్లా మైదానంలో నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో శ్రీనివాసన్ అభ్యర్థి హైజంప్లో 181 సెంటీమీటర్ల ఎత్తులో పూర్తి చేశాడు. ఇప్పటివరకు నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో ఇంత ఎత్తులో ఎవరూ పూర్తి చేయలేదు. దీంతో వనపర్తి ఎస్పీ అపూర్వారావుతో పాటు అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, డిఎస్పీ శ్రీనివాస్ ఆయనను అభినందించారు. మరియు ఎంపిక ప్రక్రియకు 1000 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 818 మంది హాజరయ్యారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అధికారులు అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నారు. ఉదయం త్వరగా ప్రక్రియ పూర్తి చేసి సాయంత్రానికి పూర్తి చేసే విధంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నారు. సో ఫ్రెండ్స్, ప్రతి గ్రౌండ్లో డైలీ 1000 మెంబర్స్ ఛాన్స్ ఇస్తే మినిమం టు 800 అబోవ్ మాత్రమే క్యాండిడేట్స్ అటెండ్ అవుతున్నారు. దీని ప్రకారం చాలామంది క్యాండిడేట్స్ ఆబ్సెంట్ అవుతున్నారు తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, 14వ రోజు సంబంధించి ఈవెంట్స్ వివరాలు. మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, నాకు రిప్లై అవుతుంది. మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.